వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. కోచింగ్ పేరుతో కొన్ని కళాశాలలు క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డ్ స్పందించింది. హైదరాబాద్ మియాపూర్లోని పలు కార్పొరేట్ కాలేజీల్లో దాడులు నిర్వహించింది. వేసవిలో క్లాసులు నిర్వహిస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టింది. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. కేదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి చెప్పండి, ఇంటర్ బోర్డ్ జారీ చేసిన నోటీస్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ భవ్య. హైదరాబాద్ లోని కార్పొరేట్ కాలేజీలపై ఈ రోజు ఉదయం నుంచి ఇంటర్ బోర్డ్ అధికారులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అయితే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సమ్మర్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే 1 మంత్ అవుతుంది కాబట్టి సమ్మర్ లో సెలవులు విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి. కానీ అది కాకుండా క్లాసులు పేట విద్యార్థులను చిత్రహింసలు పెడుతున్నారు అని ఇంటర్మీడియట్ బోర్డ్కి కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా తనిఖీలను నిర్వహించారు. పలు కాలేజెస్ శ్రీ చైతన్య నారాయణ వంటి కొన్ని బ్రాంచెస్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యం ప్రకారం ఎంసెట్ కి సంబంధించి తాము క్లాసెస్ ని నిర్వహిస్తున్నాము అంటున్నారు. కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయిపోయిన విద్యార్థులకు మాత్రం సెకండ్ ఇయర్ కూడా కొనసాగిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులు కొన్ని కాలేజీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం పాటు ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ అధికారులు చెప్పారు భవ్య. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ కృష్ణవేణి.